నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తాం, ప్రతి భారతీయుడికి ఆ సొమ్మును అందజేస్తాం, ఒక్కో పౌరుడికి 15 లక్షల రూపాయల చొప్పున పంచుతాం. పాలనా పగ్గాలు చేపట్టబోయే ముందు ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ఇది. మరి నల్లధనం వెలికితీతలో మోడీ ఏ మేరకు విజయం సాధించారు? ఈ రెండేళ్లలో ఎంత మొత్తం నల్లధనాన్ని వెలికితీశారు? ఓవైపు దేశంలో లక్షల కోట్ల మేర నల్లడబ్బు పేరుకుపోయిందని సర్వేలు ఢంకా బజాయించి మరీ చెప్తున్నాయి. మరి ఈ మొత్తాన్ని ఎప్పటిలోగా రికవరీ చేస్తారు? బ్లాక్ మనీకి చెక్ పెట్టడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? బ్లాక్ బ్లాస్టింగ్, ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 30 లక్షల కోట్లు. ఇది భారతీయ నల్ల కుబేర్లు కూడబెట్టిన అక్రమ సంపాదన. గత 5 ఏళ్ల కాలంలో నల్లధనం తగ్గుముఖం పట్టిందని సర్వేలు చెబుతున్నా లెక్కలు మాత్రం షాక్కు గురిచేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ పలు దేశాల జీడిపిని తలదన్నే స్థాయిలో బ్లాక్ మనీ బూసలు కొడుతోంది. నల్లధనంపై చచ్చోప చర్చలు. షాక్కి గురి చేస్తున్న బ్లాక్ మనీ లెక్కలు. మన జీడిపిలో 20% సమానంగా నల్లధనం. బ్యాంకు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న బ్లాక్ మనీ. తగ్గుతున్న డిపాజిట్లు, డెబిట్ కార్డుల వినియోగం. నల్లధనం లెక్కలు చెబుతున్న రీసెర్చ్ సంస్థలు. విదేశాలకు తరలుతున్న నల్లధనంపై కొద్ది కాలంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయినా కూడా బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేయడంలో మాత్రం అడుగులు ముందుకు పడటం లేదు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నా భారత్లో నల్లధనం లెక్కలు మాత్రం షాక్కు గురిచేస్తున్నాయి. నల్లధనంపై చర్యలు పెరుగుతుండటంతో దేశంలో కొన్నేళ్లుగా నల్లధనం తగ్గుతూ వస్తున్నా పూర్తి స్థాయిలో దానికి అడ్డుకట్ట పడడం లేదు. కొన్ని దేశాల బడ్జెట్ కంటే కూడా మన వద్ద ఉన్న నల్లధనం ఎక్కువగా ఉందని రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి. భారత్లో ప్రస్తుతం నల్ల ఆర్థిక వ్యవస్థ విలువ 30 లక్షల కోట్లకు పైమాటే. ఇది మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 20%, అంటే 5వ వంతన్నమాట. యాంబిట్ క్యాపిటల్ రీసెర్చ్ సంస్థ భారత్లో నల్లధనంపై నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. నల్లధనంపై నియంత్రణ చర్యల వల్ల అనుకోని ఫలితాలు ఎదురయ్యాయని ఈ అధ్యయనం తేల్చింది. నల్ల ఆర్థిక వ్యవస్థ వల్ల రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి మూలధన వ్యయం పెరిగిపోయిందని, భౌతిక రూపంలో నగదుకు ప్రాధాన్యం పెరిగిందని, బ్యాంకుల లావాదేవీలను ఉపయోగించుకోవడం గణనీయంగా తగ్గిందని తెలిపింది. బ్యాంకింగ్ రంగంపై బ్లాక్ మనీ ప్రభావం తీవ్రంగా ఉంది. డిపాజిట్లు బాగా తగ్గాయని, డెబిట్ కార్డుల వినియోగం కూడా తగ్గిందని యాంబిట్ క్యాపిటల్ తెలిపింది. ఫలితంగా ఈ ఏడాది జీడిపి వృద్ధి రేటు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. 1970-80 దశకాల్లో భారత్ నల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించిందని అధ్యయనం వెల్లడించింది.
అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోందని కూడా తెలిపింది. రెండు వేల 2016లో భారత్ జీడిపి దాదాపు 1,50,00,000,000,000 అంబిట్ క్యాపిటల్ అంచనా వేసింది. ఇందులో దేశంలోని నల్ల ఆర్థిక వ్యవస్థ పరిమాణం 30,00,000,000,000 పైమాటే. థాయిలాండ్, అర్జెంటీనా వంటి దేశాల జీడిపి కన్నా ఇది ఎక్కువ. నల్లధనంలో ఎక్కువ భాగం బంగారం, స్థిరాస్తి వంటి ఆస్తుల రూపంలోనే ఉందట. స్థిరాస్తి రంగంలో నల్లధనం ఎంత పరిమాణంలో ఉన్నది అనేది అధికారిక గణాంకాలు లేనప్పటికీ భారత స్థిరాస్తి రంగంలో నల్లధనం వాటా 30% వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు నల్లధనం ఏ రూపంలో విదేశాలకు తరలుతోంది? బ్లాక్ మనీని పోగు చేసేందుకు నల్ల కుబేర్లు ఎంచుకున్న మార్గాలేమిటి? నల్ల డబ్బు ఏ రంగాల్లో పేరుకుపోతోంది? నగదు రూపంలో కంటే భౌతిక ఆస్తుల రూపంలో నల్లధనం కుప్పలు తెప్పలుగా పోగవుతోంది. బంగారం, స్థిరాస్తి వ్యాపారం, ఇలా సొమ్ము సేకరణకు కాదేది అనర్హం అంటూ బ్లాక్ కేటుగాళ్లు ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వెనకేస్తున్నారు. నల్లధనం ఎక్కడ ఏ రూపంలో పోగవుతోంది? ఏ రంగాల్లో బ్లాక్ మనీ బొసలు కొడుతోంది? స్థిరాస్తి రంగంలో కుప్పలు తెప్పలుగా నల్ల డబ్బు. బంగారం నగల రూపంలో బ్లాక్ అవుతున్న సొమ్ము. భారత్లో ఆర్థిక సాధనాల్లో పొదుపు చేయడం కన్నా భౌతిక ఆస్తుల రూపేణా పొదుపు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. భౌతిక ఆస్తుల కొనుగోలుకు నల్లధనాన్ని ఉపయోగించుకోగలగడమే ఇందుకు కారణం. ఇది రికార్డుల్లో నమోదవుతుంది కాబట్టి ఆర్థిక సాధనాల్లో మదుపు చేయడానికి నల్లధనాన్ని ఉపయోగించలేరు. స్థిరాస్తి రంగంలో నల్లధనం ఎంత పరిమాణంలో ఉన్నది అధికారిక గణాంకాలు లేనప్పటికీ భారత స్థిరాస్తి రంగంలో నల్లధనం వాటా 30% వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారం లావాదేవీలపై తనిఖీలు పెరిగినట్లు యాంబిట్ అధ్యయనం వెల్లడించింది. లెక్కలు చూపించని నగదును నగలు బంగారం కొనుగోళ్లలో పెట్టుబడిగా పెట్టడం బాగా కష్టంగా మారిందని వివరించింది. నల్లధనాన్ని కఠినంగా నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా భూమి, స్థిరాస్తి ధరల్లో తగ్గుదల స్పష్టంగా ఉందని, బంగారం కొనుగోలుపైన ఆసక్తి తగ్గిందని వెల్లడించింది. నల్లధనంపై నియంత్రణ చర్యల వల్ల అనుకోని ఫలితాలు ఎదురయ్యాయని తెలిపింది. నల్ల ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు పెరగడం, బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు అందుబాటు తగ్గడం కారణంగా భారత్లో రుణం ద్వారా సమకూర్చుకునే మూలధన వ్యయం గత 12 నెలల కాలంలో సగటున 30 బేసిస్ పాయింట్లు పెరిగింది. పాలసీ రేట్లపై 100 బేసిస్ పాయింట్ల కోత పడిన రుణ మూలధన వ్యయం పెరిగిందని యాంబిట్ సంస్థ వెల్లడించింది. ఇటీవలి కాలంలో నల్లధన వ్యాప్తి తగ్గిందా? 5 ఏళ్ల గణాంకాలు ఏం చెబుతున్నాయి? బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేయడంలో మోడీ ప్రభుత్వం ఏ మేరకు విజయం సాధించింది? ఇంకా ఏ మేరకు సక్సెస్ సాధించాల్సి ఉంది? నల్లధనానికి చెక్ పెట్టేందుకు ఎన్డీఏ సర్కార్ చేపట్టిన చర్యలు విజయవంతమవుతాయా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి గొలుపుతున్న అంశం.
స్విస్ బ్యాంకుల్లో తగ్గుతున్న భారతీయుల నల్లధనం. రెండు వేల 2015లో 12,000 కోట్లు తగ్గిన బ్లాక్ మనీ. కేంద్ర ప్రభుత్వం చర్యలతో కుంచుకుపోతున్న నల్లధనం. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం అడుగులు. ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్కు 4 నెలల గడువు. ఇక నల్లధనానికి స్వర్గధామాలుగా ఉండే స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ము తగ్గుతూ వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2014 సంవత్సరంలో కంటే 2015లో 10% తగ్గిపోయింది. ఈ తగ్గుదల మొత్తం 12,615 కోట్ల రూపాయలు. భారతదేశంతో పాటు ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచడానికి వీల్లేదని, వాటిని ప్రభుత్వాలకు ఇవ్వాల్సిందేనని పట్టుబడడం వల్లే ఇలా జరిగిందని నిపుణులు అంచనా వేశారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఇంత తక్కువ మొత్తంలో ఉండటం ఇది 2వ సారి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2013లో ఒకేసారి అంతకు ముందున్న దానికంటే 40% పైగా డబ్బు పెరిగింది. కానీ గత ఏడాది మాత్రం ఏకంగా 12,000 కోట్ల రూపాయలు పడిపోయింది. రెండు వేల 2012లో కూడా ఇలాగే ఒకసారి భారతీయుల డబ్బు బాగా తగ్గింది. అప్పట్లో అయితే దాదాపు 33% వరకు తగ్గిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. ఇక ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా దేశీయంగా కూడా నల్లధనం వ్యాప్తి తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ నల్లధనం వెల్లడికి మరో అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి స్వచ్ఛంద వెల్లడికి నిర్దేశించి బ్లాక్ మనీ విండోను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నల్లధనం వివరాలను వెల్లడించిన వారికి ఐటీ శాఖ నుంచి ఉపశమనం లభిస్తుంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అక్రమ సొమ్ముపై 45% పన్ను చెల్లించి సక్రమంగా మార్చుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ సొమ్ముపై ఎలాంటి జరిమానాను గాని విచారణను గాని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ 2016 ప్రకారం సెప్టెంబర్ 30లోగా నల్లధనాన్ని బహిరంగంగా ప్రకటించకపోతే ఆ తర్వాత పన్నులు, సర్చార్జీ, జరిమానాను విధించనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. దేశీయంగా పన్ను ఎగనామం పెడుతున్న వారి దృష్ట్యా ఆర్థిక మంత్రి జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన బడ్జెట్లో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో అక్రమంగా దాచిపెట్టిన ఆస్తులను వెల్లడించడానికి ఎలాంటి స్కీమ్ను ప్రవేశపెట్టింది? బహిర్గతం కాని పలు ఆస్తులపై పెట్టిన పెట్టుబడులు ఇతర మార్గాల్లో ఇన్వెస్టులకు ఈ స్కీమ్ వర్తించనుంది. ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా ఆస్తులను వెల్లడించాల్సి ఉంటుందని, లేదంటే జరిమానాతో పాటు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. నల్లధనం వెలికితీసే చర్యలు వేగవంతం చేశారు ప్రధాని మోడీ. స్విట్జర్లాండ్ పర్యటనలో ప్రధానంగా ఇదే అంశంపై ఫోకస్ చేశారు. బ్లాక్ మనీ జాబితాను వెల్లడించాలంటూ స్విస్ అధ్యక్షుడు జోహాన్ ష్నిడర్ను మోడీ కోరారు. మరి నల్ల కుబేర్ల జాబితా ఇవ్వడానికి స్విస్ సర్కార్ ఒప్పుకుందా? ఒప్పుకుంటే ఎప్పటిలోగా బ్లాక్ లిస్ట్ బ్లాస్ట్ అవుతుంది. నల్లధనం వెనక్కి తెచ్చేందుకు ప్రధాని నడుం బిగించారా?
ఈ దిశగా మోడీ స్విట్జర్లాండ్ టూర్ సక్సెస్ అయినట్టేనా? నల్లధనం వివరాలు వెల్లడించేందుకు స్విస్ ప్రభుత్వం ఒప్పుకుందా? త్వరలోనే నల్ల కుబేరుల జాబితా బట్టబయలు కానుందా? విదేశాల్లో ఉన్న నల్లధనం మొత్తాన్ని భారత్కు రప్పిస్తే దేశ ప్రజలకు ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున పంచొచ్చని ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికల ముందు ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్ము తీసుకొస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే కొన్ని నెలల క్రితం స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చే స్కీమ్ను అమలు చేశారు. దాదాపు 638 మంది తమ ఖాతాల వివరాలు బయటపెట్టారు. 4,147 కోట్ల రూపాయల నల్లధనం ఇండియాకు వచ్చింది. అయితే విదేశాల్లో మూలుగుతున్న మన డబ్బుతో పోల్చితే ఇది చాలా తక్కువ. లక్షల కోట్ల రూపాయలు అడ్డదారుల్లో విదేశాలకు తరలిపోయాయి. ఆ డబ్బంతటిని ఇండియాకు తెప్పించడం అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. నల్ల డబ్బును పూర్తి స్థాయిలో వెనక్కి తెచ్చే దిశగా చర్యలు మాత్రం వేగాన్ని అందుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ బ్లాక్ మనీని వెనక్కు తెచ్చే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని స్విట్జర్లాండ్లో కూడా పర్యటించారు. నల్లధనం విషయంలో ఆ దేశాధ్యక్షుడు జోహన్ ష్నీడర్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ దాచుకున్న భారతీయుల నల్లకుబేరుల జాబితా బహిర్గతం చేసేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. చర్చల్లో భాగంగా భారత్ నల్లకుబేరుల జాబితాను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్విట్జర్లాండ్ ప్రకటించింది. తమ దేశ బ్యాంకుల్లో భారత రాజకీయ నేతలతో పాటు వ్యాపార దిగ్గజాలు కూడా అక్రమ పద్ధతుల్లో దాచిన అక్రమ సంపాదన వివరాలను వెల్లడించేందుకు స్విట్జర్లాండ్ అంగీకారం తెలిపింది. అయితే ఈ వివరాలను దశల వారీగా అందజేస్తామని మేలికపెట్టింది. నల్లధనానికి సంబంధించి భారత్ కోరిన వివరాలను నిర్ణీత కాలంలోగా వెల్లడించడంతో పాటు వివరాల వెల్లడికి అడ్డుపడుతున్న కారణాలను కూడా స్విస్ తెలపనుంది. మోడీ స్విస్ పర్యటనతో బ్లాక్ మనీని వెనక్కి తెచ్చే విషయంలో ముందడుగు పడినట్లయింది. బ్లాక్ మాయగాళ్ల జాబితాను వెల్లడించేందుకు స్విట్జర్లాండ్ అంగీకరించడం కీలక మలుపు. అయితే విడతల వారీగా జాబితా బయటపెడతామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదేమైనా నల్లధనం వెలికితీతలో ప్రధాని మోడీ మరో ముందడుగు వేసినట్లయింది. ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. భారతీయుల